ग्रह को उसको इफेक्ट करेंगे क्या? इतनी बड़ी आत्माएं आएगी ऊपर से, परम महाशिव आएंगे, तो उसको क्या नवग्रह इफेक्ट करेंगे? ग्रह इफेक्ट करेंगे? बेहद के महाकाल को ग्रह इफेक्ट करेंगे क्या? इतनी बेहद का, बेहद के परम महाशिव, परम महाशिव अरबों खरबों महाशिव जब इधर धरती पर आ जाएंगे तो क्या उसको ग्रह कुछ कर करें? अरे ग्रह कहां है? दुख देने वालों को देवता कहेंगे, जो अपनी पूजा करवाए उसको देवता कहेंगे है? कहते साढ़ी सात की पनौती लग गई, क्या शनि की साढ़ी सात की पनौती लग गई भाई? अरे काय की पनौती भाई, जो पनौती लगाए वो सुख देने वाले देवता होते हैं, दुख देने वाले तो असुर कहते हैं, तो ग्रह को क्या कहेंगे? राहु की पूजा करो, चलो राहु तो असुर है, उसको जानते हैं कि राहु असुर है, मगर शनि की साढ़ी सात की पनौती लग गई तो शनि महाराज की पूजा करो, नहीं तो तुम्हारा ये करेगा ये करेगा। अरे तुम सुप्रीम फादर को याद करोगे तो कौन सा ग्रह तुम्हें क्या करेगा? समझ में आ रहा है सब बातें हैं? अंधविश्वास क्या? ज्ञान तो समझते नहीं बिचारों में, ज्ञान समझनी शक्ति नहीं। अरे ज्योतिषी बापू जी हमारा जरा ये ग्रह कैसा होगा क्या होगा? अब मैं शेर खरीद रहा हूं, अरे तेरे लाख का 12,000 भी नहीं हुआ, लाख का 2,000 भी नहीं हुआ, सब खत्म होंगे क्या? क्या वो ज्योतिषी भगवान हो गया? दूसरों की बात करने से पहले खुद की कुंडली देख ले। बातें कर रहा हूं ज्ञान की, कोई किसी की मैं मजाक नहीं कर रहा, मगर जो लोगों को बेवकूफ बनाते हैं और धन ठेंकते हैं लोगों को बेवकूफ बनाकर और इनके पर अंधविश्वास रख के जो मर रहे हैं, इनकी बात कर रहा हूं मैं। परम शांति बापूजी చెప్పినటువంటి నవగ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండదో వివరిస్తున్న హిందీ వీడియోని మీరు ఎప్పటివరకు విన్నారు? దానికి తెలుగు అనువాదం. బాపూజీ అంటున్నారు, పైనుండి మహాబ్రహ్మాండం నుండి గెలాక్సీల నుండి మహాశివులు లాంటి ఆత్మలు ఈ బ్రహ్మాండంలోకి వచ్చారనుకోండి, యూనివర్స్ నుండి పరం మహాబ్రహ్మాండంలోని ఆత్మలు వచ్చారనుకోండి, వాళ్ళందరి పైన నవగ్రహాల యొక్క ప్రభావం పడుతుందా ఏంటి? మరి బేహద్ కాలుడు కూడా వీటి ప్రభావం ఉంటుందా? ఆలోచించండి, ఇక్కడ అరభం అరభం అనగా మిలియన్ ట్రిలియన్ పరం మహాశివుళ్ళు భూమి మీదకు వచ్చి ఉన్నారు. వీళ్ళ నవగ్రహాలు పీడిస్తాయా? నవగ్రహాలు దేవతలుగా భావించి పూజిస్తూ ఉంటారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మరి నవగ్రహాలు అనేవి దుఃఖ పెడుతూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి అంటే పీడించేవాళ్ళు దేవతలు అవుతారా? దుఃఖ పెట్టేవాళ్ళని మీరు పూజించేవాళ్ళు అవుతున్నారా? దేవత అంటే సుఖ పెట్టేవాళ్ళు కదా, ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు. 7.5 సంవత్సరాల శని పట్టింది అని, మహర్దశ నడుస్తుంది అని, ఏవో శని దోషాలు అని పూజలు శాంతులు చేయమని దాన ధర్మాలు చేస్తూ ఉంటూ ఉంటారు. దుఃఖ పెట్టే వాళ్ళను అసలు అసురులు అనొచ్చు, సుఖాన్ని ఇచ్చేవాళ్ళను దేవత అని అంటారు. మరి గ్రహాలను ఏమనాలి? వీళ్ళల్లో రాహు అయితే అసురుడే, అది మీ అందరికీ తెలిసిందే. అమృతాన్ని పంచేటప్పుడు రాహువు దేవతా వేషం వేసుకొని అమృతం తాగాడు, అది అమరుడుగా ఉన్నాడు అని అంటారు. ఆయన రాక్షస ప్రవృత్తి, రాక్షసుడే ఆయన. మరి మిగతా వాళ్ళకు మరి శని పోటానికి శాంతులు చేయకపోతే అవి మిమ్మల్ని అలా చేస్తాయి ఇలా చేస్తాయని జ్యోతిష్కులు బాగా భయపెడుతూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరందరూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావంలో ఉండి బయటపడాలి అంటే బేహద్ బాపును, పరమపితను, పరమాత్మను స్మృతి చేయండి. ఈ నవగ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. పరమాత్మని యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం, ఈ సృష్టి ఆది మధ్యంత జ్ఞానం తెలుసుకోలేక అంధవిశ్వాసంలో పడి ఇలాంటి మూర్ఖంగా పనులు చేస్తూ ఉంటారు. చాలామంది మాకు ఫోన్ చేసి జ్యోతిష్కుల గురించి, బాపు ఇలా జరిగింది, మరి ఇంకా గ్రహ ప్రభావం పోవాలి అంటే మేమేం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మేము లక్షలు షేర్లు కొన్నాము, లక్షలు ఉన్నాయి, అవి ఇప్పుడు పూర్తిగా పడిపోయే 2,000 కూడా కాలేదు, ఏమవుతుంది, మేము నష్టపోతున్నాం అని అంటారు. జ్యోతిష్కులు భగవంతుళ్ళు అని వాళ్ళ నమ్ముతూ ఉంటారు, అడగను భగవంతుళ్ళ. ఇతరుల జాతకాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ యొక్క జాతకం స్వయం వాళ్ళకు తెలుసా? ఇక్కడ మేము వాళ్ళని ఎవరినైనా ఎగతాళి చేయాలని చెప్పడం లేదు, జ్ఞానం చెప్తున్నాం. ప్రజల్ని అమాయకులుగా చేసి వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటూ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను.
వీళ్లపైన అంధవిశ్వాసంతో మీరెవరు నమ్మకండి. నమ్మి మీ సమయాన్ని, ధనాన్ని, టైం, శక్తిని వృధా చేసుకోవద్దు. జ్ఞానం వినండి. జ్ఞానం ఏం చెప్తుంది? సత్యం చెప్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరి గురించి తెలిపేదే జ్ఞానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి చాలా రహస్యాలు చెప్పారు. మీరు ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో అన్ని వీడియోలు మీకు మొబైల్కి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకొని మూర్ఖంగా మాయలో పడే వాళ్ళకి, మూర్ఖులకు మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.